హలో ఆల్ టాలీవుడ్ బుట్టబొమ్మ బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెడ్గే ఫిలిం మేకర్స్కు హాట్ కేక్ డేట్స్ దొరికితే చాలు అదే మహాప్రసాదం అన్నట్లు ఉన్నారు సినిమా దర్శక నిర్మాతలు తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ భామకు బాలీవుడ్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో జతకట్టిన పూజాపై సోషల్ మీడియాలో గట్టిగానే పుకార్లు వచ్చాయి సల్లుబాయ్తో డేటింగ్ అంట నైట్ టైమ్స్ మీటింగ్ అంట ఖరీదైన కార్ గిఫ్ట్ అంట ఇలా చాలా వార్తలు వచ్చాయి వీటిపై సల్మాన్ ఖాన్ స్పందించలేదు ఆయనకు ఎలాగో ఇవి కొత్త కాదు ఇక పూజ కూడా స్పందించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు ఇప్పుడు పూజ ఈ విషయంపై మాట్లాడడంతో ఇంకా అనుమానాలు బలపడ్డాయి అంటున్నారు అభిమానులు ఇంతకీ పూజ ఏం మాట్లాడిందంటే స్టార్ హీరోయిన్ పూజా హెడ్గే పై ఇటీవల డేటింగ్ రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందంటూ పుకార్లు వచ్చాయి దీనిపై పూజ క్లారిటీ ఇచ్చారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెడ్గే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఇక బుట్టబొమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో పూజాపై డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నాయి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన పూజా హెడ్గే కిసికా బాయ్ కిసికా జాన్ లో నటించిన విషయం తెలిసిందే ఈ నెలలోనే ఇరవై ఒకటిన చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈ క్రమంలో పూజ ఆయా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది కాగా కిసికా బాయ్ కిసికా జాన్ షూటింగ్ సమయంలో ఇద్దరు బాగా దగ్గరయ్యారని డేటింగ్ కూడా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి మరోవైపు పూజాను సల్మాన్ ఖాన్ మరో రెండు ప్రాజెక్ట్లలోనూ చేసినట్టు ప్రచారం జరగడంతో మరింతగా పెరిగాయి తాజాగా రూమర్లపై స్పందించారు మాట్లాడుతూ వాటిపై నేనేం చేయగలను ఆ వార్తలను చదివాను నేను పెద్దగా పట్టించుకోను కానీ నేను సింగిల్ గానే ఉన్నాను ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను ఇక సల్మాన్ ఖాన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ముక్కు సుటిగా మాట్లాడుతుంటారు ఆయనతో కలిసి నటించడం గ్రేట్ ఫీలింగ్ ఈ సినిమాలో నేను తెలుగు అమ్మాయి పాత్రలో కనిపిస్తాను క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది గత నెలలో మంగళూరులో పూజా హెడ్గే సోదరుడు రిషబ్ హెడ్గే వివాహం జరిగిన విషయం తెలిసింది ఆ వేడుకకు సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా హాజరు కావడంతో డేటింగ్ రూమర్లకు గట్టిగా వచ్చాయి అంతకుముందు కూడా పుకార్లు వచ్చాయి ఇక పూజా హెడ్గే స్పందించడంతో మొత్తానికి ఫుల్ స్టాప్ పడింది కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు